शुभोदय बच्चों, मैं हूं आपके शौरी सर। यस्टरडे वी हैव कंप्लीटेड द फर्स्ट पार्ट ऑफ द लेसन वन ऑफ योर फिफ्थ क्लास टेक्स्ट बुक। आई जस्ट वॉन्ट टू रिवाइज दैट वंस एंड आई विल मूव ऑन टू द नेक्स्ट पार्ट ऑफ द लेसन। ओके, दिस इज द लेसन व्हाट वी हैव सीन यस्टरडे, तिरंगा। तिरंगा विच इज रिटन बाय श्री प्रसाद। ओके, yesterday we have seen this poem, छूता है आकाश तिरंगा, बादल के हैं पास तिरंगा। छूता है आकाश तिरंगा, बादल के हैं पास तिरंगा। भारत की है आज तिरंगा, भारत की है आज तिरंगा। ఇలా అన్నటువంటి ఫస్ట్ పార్ట్ని మనం చెప్పుకోవడం జరిగింది. చూతా హై ఆకాశ్ మీన్స్ అవర్ ఫ్లాగ్ టచెస్ ద స్కై. బాదల్ కే పాస్ హోతా హై మనే దట్ విల్ బి నియర్ టు అవర్ క్లౌడ్స్ అండ్ బాదల్ కి హే భారత్ కి హే ఆస్ తిరంగా. ఆస్ మీన్స్ ఉమ్మీద్, బిలీఫ్, నమ్మకం. భారతదేశానికి ఉన్న గొప్ప నమ్మకం మన తిరంగా అని చెప్పి ఫస్ట్ పోయంలో చెప్పడం జరిగింది. ఓకే, ఇంతవరకు మనం నిన్న చెప్పుకున్నాం. నౌ వి విల్ మూవ్ టు ద సెకండ్ పోయమ్ ఆఫ్ దిస్ లెసన్. భారత్ కే ఊపర్ ఛాయా హై మనే ఐ హావ్ ఆల్రెడీ రిటన్ ద మీనింగ్స్ ఆఫ్ హియర్. యూ కెన్ సీ ద ఫ్లాగ్ విచ్ ఇస్ దేర్ ఎట్ ద సన్షైన్. ఓకే, ఐ విల్ సింగ్ దిస్ వన్స్ అగైన్. भारत के ऊपर छाया है, दूर हवा में लहराया है। भारत के ऊपर छाया है, दूर हवा में लहराया है। सूरज ने आ चमकाया है, सूरज ने आ चमकाया है। भारत के ऊपर छाया है, दूर हवा में लहराया है। नाउ आई विल गो टू द मीनिंग ऑफ दिस पोएम. भारत के ऊपर मीन्स ऑन. छाया का अर्थ है स्प्रेड, विस्तरించి ఉండడం. భారతదేశం అంతటా కూడా విస్తరించి ఉన్నటువంటి ఏకైక వస్తువు ఏమిటి అంటే మన జాతీయ జెండా. మన యొక్క నమ్మకం మనం ఆల్రెడీ ఇంతకు ముందు పోయంలో చెప్పడం జరిగింది. అలాగే దూర్ హవామే లహరాయా హై, గాలిలో దూరంగా ఎగురుతూ మన భారతదేశం అంతా విస్తరించి ఉన్నటువంటి ఈ జాతీయ జెండా ఏదైతే ఉందో, సూరజ్ని ఆ చమకాయా హై, సూరజ్ని ఆ చమకాయా హై. సూరజ్ మీన్స్ సన్, సూర్యుడు. ఆ చమకాయా హై, సూర్యుడి యొక్క గుణం ఏమిటి అంటే తన యొక్క వెలుతురుని వెదజల్లడం. మీన్స్ గివింగ్ షైన్ టు ఆల్ ద వరల్డ్. సో he is giving the sunshine to all the world. Then in that process, bharat ke upar chhaya hai. Kya chhaya hai? Hamara tiranga chhaya hai. Mana bharat desam anta vistarinchi unnatuvanti bharatiya janda meeda eppudaithe aa suryudi yokka kaanti padutundo, vah shamkaya hai. Bharat jatiya janda ni merisela chesindata. Surajne aa chamkaya hai. సూర్యకాంతి వచ్చి మన భారతదేశం యొక్క జెండాని మెరిసేలా చేసింది అంటే అర్థము ఇంతకుముందు బానిస సంకెళ్ళంలో ఉన్నటువంటి భారతదేశం ఎట్లా ఉండేది అంటే చీకటిలో కూరుకొని ఉండేది అండర్ ద బ్రిటిషర్స్. అప్పుడు మన జీవితాల్లోకి ఎలాగైతే సూర్యుడు వస్తే వెలుగు వస్తుందో, అలాగే అక్కడ ఉన్నటువంటి జెండా మారి, బ్రిటిషర్స్ జెండా పోయి భారతీయ జెండా ఎప్పుడైతే వచ్చిందో అది మన భారతీయులకి ఒక సూర్యకాంతి వంటిది అని చెప్పి ఇక్కడ ఇన్నర్ మీనింగ్ అన్నమాట. ఓకే, చీకటిలోకి ఎలాగైతే సూర్యుడు వస్తే వెలుగులు వస్తుందో అలాగే మన బానిసత్వంలోనికి మన భారతీయ జెండా ఎగిరి సూర్యుడిలాగా కాంతిని తీసుకొచ్చింది. ఓకే, ఛాయా మీన్స్ ఆశ్రయ, సహారా మీన్స్ స్ప్రెడ్. భారత్ కే ఊపర్ ఛాయా హై ఆర్ దూర్ హవా మే లహరాయా హై. దూర్ హవా మే లహరాయా హై మీన్స్ చాలా దూరంగా ఎగురుతూ సూరజ్ నే ఆ చమకాయా హై, ఆ జెండాని సూర్యుడు వచ్చి
బాగా షైన్ అయ్యేలా చేశాడు అనేది వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఓకే, నౌ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పోయమ్. సి, యూ కెన్ సీ ద పిక్చర్ ఆల్సో హియర్. సమ్ పీపుల్ ఆర్ సాల్యూటింగ్ టు ద నేషనల్ ఫ్లాగ్. మేబీ దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. ఓకే, వీ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ August 15th. ఓకే, సో నౌ రిలేటెడ్ టు దట్ వీ విల్ సింగ్ ద పోయమ్ హియర్. హమ్ గాతే హై ఇస్కా గానా జన గణ మన హై గీత్ సుహానా. హమ్ గాతే హై ఇస్కా గానా జన గణ మన హై గీత్ సుహానా. ఇస్ ఝండే కే నీచే ఆనా, ఇస్ ఝండే కే నీచే ఆనా. హమ్ గాతే హై ఇస్కా గానా అంటే ఎంత గొప్ప నేషనల్ ఫ్లాగ్ యొక్క పాట ఏంటి అంటే ఏంటి, వాట్ ఈజ్ అవర్ నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్, జనగణమన్, జనగణమన్. ఓకే, జనగణమన్ హే గీత్ సుహానా. సుహానా మీన్స్ బ్యూటిఫుల్ అని అర్థం. అక్కడ నేను రాయడం జరిగింది గీత్ సుహానా. ఓకే, ఇస్ జండేకే నీచే ఆనా, ఆల్ ఆఫ్ యూ కమ్ అండర్ దిస్ ఫ్లాగ్ అండ్ సెల్యూట్ దిస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ పోయమ్. హమ్ గాతే హై ఇస్కా గానా జన గణ మన హై గీత్ సుహానా. మనం దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన పాట. సో ఎవరు రాశారండి జన గణ మన, రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి అద్భుతమైన ఈ పాటని మనము పాడుతాం. దేనికి గుర్తుగా? మన జాతీయ స్వేచ్ఛకి, జాతీయ జెండాకి గుర్తుగా పాడతాం. అయితే ఇస్ జండేకే నీచే ఆనా అంటే ఎవరైనా ఫ్లాగ్ హోస్టింగ్ చేసినా, దానికి ఎవరైనా సాల్యూట్ చేస్తున్నా, ఎవరైనా ఎక్కడ నిలబడి చేస్తారు? ఆ జెండా యొక్క క్రింద నిలబడి చేస్తారు అంతే తప్ప ఆ జెండా కన్నా ఎత్తులో ఉండి ఎవరు చేయకూడదు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద ఫ్లాగ్ విచ్ ఈస్ రిటెన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, యు కెన్ సీ హియర్ జన గణ మన్ హమారా రాష్ట్రీయ గాన్ హై, నేషనల్ యాంథమ్ ఆల్సో. అండ్ జెండేకే నీచే ఆనా, ఇకట్టే హోనా ఆర్ ఏకతా దికానా. ఇంకొకటి ఏంటి అంటే మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇస్ జెండేకే నీచే ఆనా, యూ హ్యావ్ టు కమ్ అండర్ ద షెల్టర్ ఆఫ్ దిస్ నేషనల్ ఫ్లాగ్. మీన్స్ ఇకట్టా హోనా, ఇకట్టా హోనా మీన్స్ బీ యునైటెడ్ అండర్ ద షెల్టర్ ఆఫ్ దిస్ ఇండియన్ ఫ్లాగ్. I already said in the yesterday's class, this flag is not a piece of cloth, that is the symbol of whole country. Okay, now I will move to the next poem. You can see the symbolic picture which is related to this poem. I will sing this poem once. జబ్ గులాం థా భారత్ ప్యారా తబ్ జెండా థా యహీ సహారా. తబ్ జబ్ గులాం థా భారత్ ప్యారా తబ్ జెండా థా యహీ సహారా. ఇస్ ఝండే సే దుష్మన్ హారా, ఇస్ ఝండే సే దుష్మన్ హారా. జబ్ గులాం థా, గులాం మీన్స్ స్లేవరీ, బానిసత్వం. ఎప్పుడైతే మన భారత్ ప్యారా, మన ప్రియమైనటువంటి భారతదేశము బానిస సంఖ్యలతో ఉందో, అక్కడ పక్కన మీరు చూడొచ్చు భారతదేశం అంతా రంగులు ఒక చేతిలో వేసి ఉన్నాయి. ఆ భారతదేశానికి సంఖ్యలు కట్టి ఉన్నాయి, బ్రిటిషర్స్ యొక్క సంఖ్యలు అన్నమాట. తబ్ జెండా తా యహీ సహారా. ఓకే, మన యొక్క సహారా అంటే ఆశ్రయ్ ఆర్ హెల్ప్ అనే మీనింగ్ ఉంది. సో ఆశ్రయ్ అంటే అర్థం ఏమిటి అంటే మనకి తోడుగా మనప్పుడు ఉన్నది ఎవరు అంటే మన యొక్క జెండా మాత్రమే. ఓకే, తబ్ జెండా తా యహీ సహారా, మనకి అప్పట్లో ఈ జెండా ఎంతో అద్భుతమైనటువంటి సహాయాన్ని చేసేది. ఎట్లాగా అంటే ఏదైనా ఒక యుద్ధం జరుగుతూ ఉంటే, బ్రిటిషర్స్కి ఇండియన్స్కి యుద్ధం జరిగింది. ఓకే, సో అప్పుడు ఇండియన్స్ గెలిచినప్పుడు వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏమిటి? జెండాని ఎగరవేయడం, భారతీయ జెండాని ఎగరవేయడం. రీసెంట్గా మూవీస్లో కానీ ఏదైనా ఒక ఇండియాకి వేరొక దేశానికి జరుగుతున్నటువంటి యుద్ధంలో కానీ
వాళ్ళు గెలిచారు అనే దానికి సూచన ఏమిటి అంటే, మన వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క ప్లేస్లో భారతీయ జెండాని ఎగురవేయాలి. అది ఆ యుద్ధాన్ని ఒకరు గెలిచారు అనడానికి ప్రతీక అన్నమాట. రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా మీరు చూసే ఉంటారు, యుద్ధంలో జెండా పడిపోవడం అంటే పతనము అని, ఆ జెండాని ఎగరవేయడము అంటే విజయము అని అర్థం. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ద మూవీ నేమ్ ఆల్సో ఇన్ యువర్ మైండ్. ఓకే, సో ఐ డోంట్ బ్రింగ్ ద టాపిక్ హియర్. సో కాబట్టి బానిసత్వాల నుంచి విడిపించుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి అప్పట్లో ఒక ఆయుధం ఏమిటి అంటే భారతీయ జెండా. సో ఇస్ జెండేసే దుష్మన్ హారా అంటే భారతీయ జెండాకున్న గొప్పతనానికి దుష్మన్ హారా. దుష్మన్ మీన్స్ ఎనిమీ, శత్రువులు. ఎవరైతే భారతదేశాన్ని బానిస సంఖ్యలో కట్టి ఉంచారో వాళ్ళంతా కూడా శత్రువుల కింద ఇక్కడ మనం తీసుకోవాలి. హారా మీన్స్ డిఫీట్, ఓడిపోయారు. లాస్ట్, దే లాస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే నేను ఇందాక చెప్పాను, నాట్ ఎ పీస్ ఆఫ్ క్లాత్, ఇట్ ఈస్ అవర్ హోల్ కంట్రీ. దట్ ఈస్ అ సింబల్ ఆఫ్ హోల్ కంట్రీ. భారతదేశం మొత్తాన్ని కూడా అది రిమెంబర్ చేస్తుంది, అంటే సింబల్గా మనం దాన్ని ఇక్కడ చూసుకోవాలి. అందుకని ఇస్ జెండేసే దుష్మన్ హారా, భారతీయ జెండా ముందు మన శత్రువులందరూ కూడా ఓడిపోయారు, అందుకే మనకి ఇండిపెండెన్స్ని ఇచ్చి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు అని ఇక్కడ మీనింగ్ అన్నమాట. ఓకే, సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ద లెసన్ అండ్ లిసన్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఐ థింక్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లెసన్. ఐ విల్ సెండ్ ద మీనింగ్స్ ఆఫ్ దిస్ టు యువర్ వాట్సాప్. ఓకే, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. బాయ్.